నాపై నాగేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివ అండ్ మనీ. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే పేటిఎం పోస్ట్పెయిడ్ని ఎట్లా క్లోజ్ చేయాలనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పేటిఎం పోస్ట్పెయిడ్ని పేటిఎం యాప్ని నేను ఓపెన్ చేస్తూ ఉన్నా. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనేది అయిపోయాను. అయిపోయినాక మనం పేటిఎం పోస్ట్పెయిడ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ పేటిఎం పోస్ట్పెయిడ్ అనేది కనిపిస్తూ ఉందిగా, దీన్ని మనం క్లోజ్ చేయాలి. ఎట్లా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలను తెలియజేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వితిన్ సెకండ్లో క్లోజ్ కావడం అనేది జరుగుతుంది. దాని ప్రొసీజర్ ఎట్లుంటుంది అనేది కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు వచ్చిన లిమిట్ ఎంత, 4000 రూపీస్ అనేది లిమిట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నేను 4000 రూపీస్ వచ్చింది, బట్ నేను అమౌంట్ కూడా కట్టేశాను ఫ్రెండ్స్. నేను ఎందుకు క్లోజ్ చేస్తున్నా అంటే ఇందులో ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే పేటిఎం పోస్ట్పెయిడ్ అనుకున్నా అంటే ఫ్రీగా ఉంటుంది, అంటే నెల దాకా ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు అని అనుకుంటారు. అది రాంగ్ ఫ్రెండ్స్. ఇది పేటిఎం పోస్ట్పెయిడ్లో వీళ్ళు పేటిఎం వాళ్ళు ఎంత పర్సంటేజ్ వడ్డీ వసూలు చేస్తున్నారంటే 3.5% వడ్డీ అనేది వసూలు చేస్తుండ్రు విత్ జీఎస్టీతో కలిపి. అంటే 3.5% వడ్డీని వసూలు చేస్తుండ్రు వీళ్ళు. అంటే 4000 రూపాయలకు 3.5% వడ్డీని వసూలు చేస్తుండ్రు. అందుకని చెప్పేసి ఇది హైగా ఇంట్రెస్ట్ విధిస్తుండ్రు కాబట్టి నేను క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నాకు నచ్చలేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలని తెలుసుకుందామని చెప్పాను కదా. బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తూ ఉన్నాయా ఫ్రెండ్స్? ఇక్కడ పైన ఈ పైన 3 డాట్స్ పైన మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన దీనిపైన ప్రెస్ చేస్తే మనకు 24/7 హెల్ప్ సపోర్ట్ అని కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళా దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పైకి స్ట్రోలింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ 24/7 అనే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మనకేం కావాలి, పోస్ట్పెయిడ్ కావాలిగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ కన్నా ఒకటి క్రెడిట్ స్కోర్ కన్నా ముందు పోస్ట్పెయిడ్ అనేది ఉంది. దీనిపైన మెసేజ్ వస్తానని కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తూ ఉంది మెసేజ్, దీనిపైన ప్రెస్ చేస్తూ ఉన్నా. ప్రెస్ చేసిన తర్వాత నీడ్ హెల్ప్ విత్ కనిపిస్తూ ఉంది కదా, నాన్ ఆర్డర్ రిలేటెడ్ క్వారీస్ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్, దీనిపైన ప్రెస్ చేస్తూ ఉన్నా. చాట్ విత్ అస్ అని కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ చూపిస్తూ ఉన్నాం, రీస్టార్ట్ అనేది కొట్టాను. ఇప్పుడు మనకు ఇక్కడ హాయ్ పర్సనల్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, పర్సనల్ పేటిఎం అసిస్టెంట్ కనిపిస్తూ ఉంది, ప్లీజ్ సెలెక్ట్ అనే ఆప్షన్ బిలో ఉంది. ఇందులో మనము పేటిఎం పోస్ట్పెయిడ్ అనేది క్లోజ్ చేయాలనుకుంటే మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది ఇష్యూ విత్, ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇష్యూ విత్ పేటిఎం పోస్ట్పెయిడ్ అకౌంట్ స్టేటస్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇష్యూ విత్ పేటిఎం పోస్ట్పెయిడ్, దీనికి సెలెక్ట్ అనేది చేశాను. మీకు కింద కనిపిస్తూ ఉంది ఇష్యూ విత్ పేటిఎం పోస్ట్పెయిడ్. ఇందులో మనకు పేటిఎం పోస్ట్పెయిడ్ అనేది ఐ వాంట్ టు క్లోజ్ డీయాక్టివేట్ మై పేటిఎం పోస్ట్పెయిడ్ అకౌంట్ అనేది కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్. దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మనం పేటిఎం పోస్ట్పెయిడ్ అనేది క్లోజ్ కావడం అనేది జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేస్తూ ఉన్నాం. ఐ వాంట్ టు క్లోజ్ మై డీయాక్టివేట్ మై పేటిఎం అకౌంట్ పోస్ట్పెయిడ్ అకౌంట్. ఇప్పుడు మనకు ఈ విధంగా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అంటే వీఆర్ రియల్లీ సాడ్ టు హియర్ దట్ యూ వాంట్ టు క్లోజ్ పేటిఎం పోస్ట్పెయిడ్ అకౌంట్ కనిపిస్తూ ఉంది. ఈ పేటిఎం పోస్ట్పెయిడ్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా పేమెంట్ అనేది ఖచ్చితంగా మనము క్లియర్ చేసి ఉండాలి. అంటే మనం మనకి నాకు ఎంత వచ్చింది లిమిట్, నాకు స్టార్టింగ్లో 4000 రూపాయల లిమిట్ రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత నేను యూజ్ అనేది చేసిన కొంత అమౌంట్ యూజ్ చేశాను నేను, అంటే ప్రతి నెల 7 తారీఖు లోపలనే నేను కట్టిపడేశాను. ఇప్పుడు నేను ఆల్రెడీ నా అమౌంట్ అనేది పేటిఎం పోస్ట్పెయిడ్లో మొత్తం అమౌంట్ నేను కట్టేశాను. కట్టేసినాకనే ఏమైనా ఈఎంఐ ఉంటే మా ఈఎంఐ ఉన్నా కూడా మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని ఉన్నా కూడా మీకు పేటిఎం పోస్ట్పెయిడ్ అనేది మీకు క్లోజ్ అనేది కాదు ఫ్రెండ్స్. మీకు పేటిఎం పోస్ట్పెయిడ్ క్లోజ్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈఎంఐ అనేది ఉండద్దు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈఎంఐ చేసుకున్నా కూడా అది కంప్లీట్ అయిన తర్వాత, ఆ పే చేసి కంప్లీట్ అయిన తర్వాత మీరు పేటిఎం పోస్ట్పెయిడ్ అనేది క్లోజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకేమన్నా డ్యూ కన్వీనియన్స్ ఫీజు కానీ ఏమన్నా ఉంటే అవి మొత్తం కట్టేసేయండి. నేనైతే మొత్తం కట్టేశాను. కట్టేసిన తర్వాత ఇక్కడ మొత్తం అదే చూపిస్తూ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఏమని అడుగుతుంది, ప్లీజ్ సెలెక్ట్ ది రీజన్ ఫర్ ది డీయాక్టివేషన్ ఎందుకు అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉంది. ఐ వాజ్ చార్జ్
హై కన్వీనియన్స్ ఫీజ్, వీళ్ళు 3.5 కన్వీనియన్స్ ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తుండ్రు, అందుకని చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి, ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమని చెప్తూ ఉంటా అంటే, ఇది నీకు డూ యూ స్టిల్ వాంట్ టు డీయాక్టివేట్ యువర్ పేటిఎం పోస్ట్ పెయిడ్, అంటే నీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ అంటే క్లోజ్ చేయాలని ఉందా అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నాడు. అవును అని చెప్పేసి నేను ఎస్ అనేది కొడతా ఉన్నా. ఇక్కడ ఏమని చెప్తుండో అంటే, దెర్ ఆర్ నో న్యూ స్పెండ్స్ యూజింగ్ ది పేటిఎం పోస్ట్ పెయిడ్ ఆఫ్టర్ దిస్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ చేసినాక ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది మనం యూజ్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ మంత్ అంటే నో అవుట్ స్టాండింగ్ డ్యూ ఆన్ ది పేటిఎం పోస్ట్ పెయిడ్ ఆన్ ది 8th ఆఫ్ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల 8వ తారీఖున ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది క్లోజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే 1 మంత్ టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తా ఉన్నారు 100% అనేది క్లోజ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.